విద్యార్థుల సంఘం నాయకులు వినయ్ కుమార్ గారు, రావుకుమార్ గారు స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. మిత్రులారా, ఇంకా ఎవరన్నా పిలవడం మర్చిపోయింటే పుణ్యమైనని కూడా మనం వాళ్ళను గర్వంగా మనం పూనుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే ఈరోజు వార్త ఇదే వార్త వాళ్ళకు ఒక దేశ వార్త. ఎందుకంటే పరపర విద్యార్థుల ఐక్యత, విద్యార్థుల సంఘాల ఐక్యత, పాత్రికేయ సంఘాల ఐక్యత, ప్రజా సంఘాల ఐక్యత. ఇంతవరకు ఈరోజు విలేకరుల సంఘభావం వచ్చినటువంటి వివిధ దేశ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక ఉన్నత ప్రభుత్వానికి వచ్చినా కూడా మాకు అంబేద్కర్ కమ్యూనిటీ బిల్డింగ్ ఇంతవరకు ఎంఆర్ఓ గారు మాకు పిలిచి కూడా ఏం అడగలేదు. మీ ప్రజా సంఘంలో అందరం పోయి ఎందుకంటే ఏ స్వార్థము నిస్వార్థంగా ఏవైతే వాళ్ళ యొక్క హక్కును సాధించి అదే గతంలో చాలా చోట్ల తిరుపతి కానివచ్చు, విజయవాడ కానివచ్చు, అక్కడ లక్షలాది విలువ చేసే స్థలాలను విలేకరులకు ఇవ్వడం జరిగింది.